గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలు అదుపులో ఉంటాయని, ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నేరాలు జరిగితే వెంటనే గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. చినశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో రాధా స్టీల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న మహిళా భవనానికి నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కంపెనీ మేనేజర్తో పాటు సిఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మహమ్మద్ గౌస్, సర్పంచ్ పోచయ్యలను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోచయ్య, జెడ్పిటిసి ఎంపీపీ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాదగిరి యాదవ్, సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షుడు మంచాల లక్ష్మణ్, ఖాజాపూర్ ఎంపీటిసి యాదగిరి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగరాయ్ పిఎస్ఈఎస్ శ్రీనివాసరెడ్డి, మాడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, మాజీ ఎంపీపీ అర్ణ ప్రభాకర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు. శాలిపేట గ్రామంలో సీసీ కెమెరాలను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో మరి ఎటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం, గ్రామం ప్రశాంతంగా ఉండడం కోసం, ఆర్డర్ కూడా కంట్రోల్ గా ఉండడం కోసం, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మరి వాటిని మనం ఈజీగా వాటిని సీసీ కెమెరాలలో చూసి మనము అలర్ట్ కావడం కోసం రావచ్చు. అదే విధంగా ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏంటంటే, సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం కూడా ఎవరైతే నేరాలు చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం ఉంటుంది. దాంతో ఊర్లల్లో చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు, ఏమైనా నేరాలు కావచ్చు చేయడానికి వెనుక ముందు అవుతారు. కాబట్టి సీసీ కెమెరాల ద్వారా మనం ఆ నేరస్తులను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది, నిఘా ఉంటుంది, గ్రామం మీద ఒక నిఘా ఉంటుంది, గ్రామం ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశం పొందే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పేసి మా పోలీస్, మా సిఐ గారు, ఎస్ఐ గారు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామస్తులు కూడా కోరుకుంటా ఉన్నారు. దానికి తోడు మరి శంకరంపేట మండలానికి సంబంధించి ఎంతైతే ప్రైవేట్ కంపెనీ ఉందో, రాధా స్టీల్ కంపెనీ ఉందో, వాళ్ళు కూడా కొంచెం సహకరించినట్టున్నారు. ఆ సహకారంతోనే ఈ గ్రామంలో మనం దాదాపు 17 సీసీ కెమెరాలను పెట్టుకోవడం జరిగింది, ఇప్పించడం జరిగింది. కానీ ఇంకా కొద్ది మంది కూడా మిగిలిపోయినారు, వాళ్ళే రోల్ బ్యాక్ లో ఉన్నాయి. అంటే అక్కడ ఆ రోజు మరి కంప్యూటరు సహకరించకపోవడమా, లేకపోతే సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల కొద్దిమంది బీడీ కార్మికులు మిగిలిపోయారు. ఇక్కడ 2-3 గ్రామాలలో కూడా బీడీ కార్మికులు కొద్దిమందికి పెన్షన్ రాలేకపోయినాయి. కానీ ఏమేదేమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో దాదాపు 120 పెన్షన్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఇప్పించడం జరిగింది. కానీ కొద్దిమంది మిగిలిపోయినారు, తప్పకుండా వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో పెన్షన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా అందరికీ రావాలనే ఉంటుంది, కొంతమంది మిగిలిపోతే మాకు కూడా బాధనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్లు ఇప్పిస్తాం. అదేవిధంగా విడో పెన్షన్స్ కావచ్చు, వాటికి కూడా సైట్ ఓపెన్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారితో, మంత్రి గారితో మాట్లాడి సైట్ ఓపెన్చి వాళ్ళని కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. రెండోది ఏంటంటే, దయచేసి ఈసారి వచ్చే దాంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. ఎవరైతే పేదవారు ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఎవరి స్వంత జాగాలలో వాళ్ళకు ఇల్లు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం కొనసాగుతా ఉంది. కరోనా రాకపోతే అట్లాంటి పనులు కూడా, ఎందుకంటే పెన్షన్లు ఇస్తున్నాము, మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, రైతు బంధు, ఇట్లాంటి అన్ని పథకాలను కూడా కరోనా వచ్చినా ఏ పథకం ఆపట్లేదు, అన్ని పథకాలను తీసుకొస్తున్నాం. రైతుల కళ్ళలో సంతోషం చూడాలి, రైతులు బాగుండాలనే ఉద్దేశం కొద్దే